హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6. ఈ 12th వీక్లో వచ్చేసి క్యాప్టెన్ రేవంత్ మినహాయించి ఇండిసిబుల్ అందరూ కూడా అయితే నామినేషన్లో ఉన్నారు. సో వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది, ట్యూస్డే మార్నింగ్ ఎలా ఉంది అనేది ఈవిలో ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్గా ఫస్ట్ పొజిషన్లో అయితే ఇనాయ ఉంది 26%, సెకండ్ పొజిషన్లో శ్రీహాన్ 18%, థర్డ్ పొజిషన్లో రోహిత్ 16%. అయితే ఫ్రెండ్స్, సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో శ్రీహాన్ అండ్ రోహిత్ వచ్చేసి జంబ్లింగ్ అవుతున్నారనమాట. మార్నింగ్ 7 o'clock వరకు అయితే రోహిత్ టాప్ 2లో ఉండే, సో ఇప్పుడు మళ్ళీ టాప్ 3కి వచ్చేసాడు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఆదిరెడ్డి 10% ఆఫ్ ఓట్స్ అయితే తనకు వస్తున్నాయన్నమాట. సో ఆదిరెడ్డి తర్వాత శ్రీసత్య 9%, అలాగే శ్రీసత్య కింద రాజు అయితే ఉన్నాడు అనమాట 9%. రాజు అండ్ శ్రీసత్య వీళ్ళు కూడా ఇద్దరు జంబ్లింగ్ అవుతూ ఉన్నారు. సో లీస్ట్లో అయితే ఫైమా అయితే ఉంది ఫ్రెండ్స్, 7% ఆఫ్ ఓట్స్ అనమాట. తినైతే ఫస్ట్ నుంచి కూడా లీస్ట్లో ఉంది. కాకపోతే శ్రీసత్యతో పోల్చుకుంటే ఫైమాకి అయితే కొంతవరకు డేంజర్ లేనట్టే. ఎందుకనంటే తనకైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నది కాబట్టి తను ఆ ఫ్రీ పాస్ యూజ్ చేసుకుని తను సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పోటీ తత్వం వచ్చేసి రాజ్ అండ్ శ్రీసత్య వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే తప్పకుండా అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ వీక్కి. సో కాబట్టి వీళ్ళిద్దరూ అయితే డేంజర్లో ఉన్నట్లే. అయితే ఫ్రెండ్స్, రాజ్ వచ్చేసి గత 3 weeks నుండి నామినేషన్లో లేడు కాబట్టి ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి 3 weeks తర్వాత తన ఫ్యాన్స్ కూడా కొంతమంది అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, చూద్దాం అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారనేసి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఉండబోతుంది. సో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు, ఇవాళ ఎపిసోడ్లో ఆదిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తారనమాట. ఆదిరెడ్డి గారు వైఫ్, వాళ్ళ డాక్టర్ వస్తారు వచ్చి బిగ్ బాస్లోనే వాళ్ళు ఫస్ట్ పాప బర్త్డే వచ్చేసి బిగ్ బాస్లో జరుపుకుంటారనమాట. సో తద్వారా ఈ వీక్ అయితే చాలా మంచి పాజిటివ్ అనమాట ఆదిరెడ్డికి. సో ఫస్టే వాళ్ళ హౌస్మేట్స్ రావడము అతన్ని చాలా బూస్టప్గా ఉంటుందన్నమాట. తన ఫ్యాన్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తన కూతురుని చూసినప్పుడు చాలా ఎమోషనల్గా అయితే అవుతారనమాట ఇంటి సభ్యులు కావచ్చు అందరూ కూడాను. సో ఇదైతే అతను చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఆదిరెడ్డికి. అలానే శ్రీహాన్కి వచ్చేసి శ్రీహాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సిరి అండ్ వాళ్ళ బాబు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫైమాకు వచ్చేసి వాళ్ళ మమ్మీ అయితే వస్తుందన్నమాట. అలాగే శ్రీసత్యకి వాళ్ళ మమ్మీ అండ్ ఫాదర్ ఇద్దరు అయితే వస్తారు. సో ఇంకా రేవంత్ గురించి ఎవరు వస్తారనేది ఖచ్చితంగా క్లారిటీగా తెలియదు. సో అది తెలిసిన వెంటనే ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేస్తారనమాట. ప్రజెంట్ అయితే ఓటింగ్ పోల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఈ వీక్ అయితే మ్యాక్సిమం అందరూ సీస్ అయితే పోవాలని కోరుకుంటున్నారు. ఏమో చూద్దాం ఫ్రెండ్స్, సీస్ అయితే వెళ్తుందో రాజు వెళ్తాడో. ఓకేనా, ఖచ్చితంగా మీ ఫేవరెట్ కండిషన్స్కి అయితే ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.